ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. మమ్మల్ని వెక్కిలుగా ప్రేమించిన మా ప్రేపల్ల తండ్రి, లేఖనాల్లో నుండి నీ రాకడ గల సూచనలు మాకు ఈరోజు తెలియజేస్తున్నందుకు నీ దయగలిగిన పాదాలకు కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వినడానికి ఆసక్తి మాలో కలగజేయమని, ఇంకా నీలో ఎదగడానికి ఫలించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వారలారా, మనం ఆలోచించగలిగినట్లయితే ఈ రాకడ గల సూచనలు ఏంటి అని మనం ఆలోచన ఖచ్చితంగా చేయాలి. క్రైస్తవుడు అనేవాడు సూచనలు ఏంటి, యేసుక్రీస్తు వారు ఏమైతే చెప్పాడో వాటిని ధ్యానించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం సిద్ధం కలిగి ఉంటాం. సూచనలు మనం తెలియజేయబడినట్లయితే మనం సిద్ధంగా ఉంటాం. దాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక వసంత కాలము ఎలా వస్తుందో మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక అంజూరపు చెట్టు చిగురుచటం వల్ల అది వసంతకాలం సమీపంగా ఉందని మీరు ఎలాగో తెలుసుకుంటున్నారో, అలాగే మనుష్య కుమారుడు రాకడ గల సూచనలు ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటే ఆయన ద్వారం దగ్గరనే సమీపంగా ఉన్నాడని లేఖన స్పష్టంగా కనబడుతుంది. అయితే ఆయన ఏమేమి సూచనలు చెప్పాడు శిష్యులకి మనం ఆలోచించేస్తే, మత్తయి సువార్త 24:4 నుంచి చదువుకోగలిగినట్లయితే, యేసు వారితో ఇట్లా, నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి, నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. నిజమే, ఈనాటి కాలంలో అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, వాళ్ళ మందిరాలు గొప్పవి, కొన్ని వేల మంది వెళ్తున్నారు, అక్కడ చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయని మనుషులు పరిగెత్తుతున్నారు, కానీ సత్యమైన బోధ ఏంటి అని ఎవరో గ్రహించలేకపోతున్నారు. మనుషులు ఎక్కడ ఎక్కువగా ఉంటే అదే గొప్ప సేవ అని భావిస్తున్నారు, కానీ వాక్యం సత్యం ఎక్కడ ప్రకటించబడుతుంది అని ఎవరో గ్రహించలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారి రాకడ గల సూచన మొట్టమొదటిగా ఏంటంటే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి, మేమే చేసేదే దైవ సేవ అని చెప్పేసి, మేమే క్రీస్తు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకుంటారు. కాబట్టి మీరు మోసపరచబడతారు, కాబట్టి మీరు మోసపోకూడి అంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే, మరియు మీరు యుద్ధములను గురిచియు యుద్ధ సమాచారములను గురిచియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదన్నారు. యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి మీరు వినబోతారు. నిజమే, నేటి కాలంలో మనం చూస్తే యుద్ధ సమాచారాల గురించి మనము వింటున్నాం కదండి. ఈ కరోనా రాకముందు మనం ఆలోచించేస్తే ఇండియాకి పాకిస్తాన్కి చాలా గొప్ప యుద్ధం జరగబోయేది. అటువంటి యుద్ధం నుండి దేవుడు మనల్ని తప్పించాడు. మొన్న రీసెంట్గా ఇజ్రాయెల్ దేశం మీదకి పాలస్తీనా యుద్ధం, ఇద్దరు యుద్ధం చేసుకునేంత గొప్ప ప్రమాదం జరిగింది. ఆ యుద్ధంలో నుండి కూడా దేవుడు తప్పించాడు. యుద్ధాల గురించి మీరు వినబోతారు అని ఏనాడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు తెలియజేసి ఉన్నారన్నమాట. అదే రీతిగా మనం చూడగలిగినట్లయితే మూడవదిగా చూస్తే, జనముల మీదకి జనమును రాజ్యం మీదకి నీ రాజ్యమును లేచును అంటున్నాడు. నిజమే, జనం మీదకి జనం లేస్తున్నారు. ఒక జనం అంటే ఇంకో జనానికి పడట్లేదు. జనాలు, ఒక జనం మాది మాది ఈ క్యాస్ట్ అంటున్నారు, లేకపోతే మాది ఈ జనం, మేము తెలుగు మాట్లాడేవాళ్ళం, మేము హిందీ మాట్లాడేవాళ్ళం, ఇలాగూ జనాలు విభజించబడుతున్నారు. అందుకే అంటున్నాడు జనం మీదకి జనము లెగుస్తారు అంటున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే, రాజ్యం మీదకి నీ రాజ్యమును లేచును. నేటి కాలంలో మనం చూస్తున్నాం రాజ్యాల మీదకి రాజ్యాలు ఏం చేస్తున్నాయండి, లేస్తున్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళు పడట్లేదు, మనుషులు ఒకళ్ళ అంటే ఒకళ్ళు పడట్లేదు, రాజ్యాలు కూడా కొట్టుకునేంత గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అంటున్నాడు. తర్వాత అంటున్నాడు భూకంపములను కలుగును. మనకి మనం చక్కగా ఆహారాన్ని మనం తినగలుగుతున్నాం, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు, చాలామందికి ఆహారం దొరకట్లేదు, చాలామంది పస్తులు పడుకుంటూ ఉన్నారు. దేవుడు మనల్ని అయితే సమృద్ధిగా పోషిస్తున్నాడు. అందుకే అంటున్నాడు అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. భూకంపములు కూడా మనం చూస్తే ప్రతి దినం ఎక్కడో చోట భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. అదే రీతిగా మనం చూస్తే తెగుళ్ళు కూడా కలుగుతాయని లోకాసవార్త 21:11 మనం చూడగలుగుతాం. అక్కడ ఏం రాయబడిందంటే, అక్కడక్కడ గొప్ప భూకంపములను కలుగును, తెగుళ్ళును కరువులను కలుగును అంటున్నాడు.
భూకంపములు, తెగుళ్ళు కూడా మనం అనుభవిస్తున్నాం. తెగుళ్ళలో మనం ఉంటున్నాం. కరోనా అనే మహమ్మారి చేతుల్లో మన జనాంగం అంతా పట్టబడి ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా కరోనా, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అండ్ ఎల్లో ఫంగస్, ఇట్లా రకరకాలుగా తెగుళ్ళు మనిషి మీదకి దాడి చేస్తూనే ఉన్నాయి. నిత్యము ఏదో ఒక తెగులు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని రాకడ బహు సమీపంగా ఉందని మనం ఆలోచన చేయాలి. ఇంకో మాట అంటున్నాడు, ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలు పుట్టును. ఇవి మాత్రమే, తెగుళ్ళు, కరువులు, భూకంపాలు, యుద్ధాలు ఇవి మాత్రమే కాదు, ఆకాశము నుండి కూడా మహాభయోత్పాతములు కలుగుతాయి. అవి ఇంకా మనం చూడలేదు కదండి, అవి కూడా సంభవిస్తాయి అని యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏనాడు ఆయన సెలవిచ్చున్నాడు. సూచనగా ఇవన్నీ మనకు తెలియజేసి ఉన్నాడు. అట్లాగే మనం ఆలోచన చేస్తే, అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు అంటున్నాడు. నిజమే, క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు సకల మనుషుల చేత ఏమవుతున్నాడండి, ద్వేషించబడుతున్నాడు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకులకు ప్రేమ చల్లారును అంటున్నాడు. అక్రమం ఎక్కువైపోయింది. ఈ అక్రమం ఎక్కువ అవటం వలన కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది, రాజ్యాల్లో ప్రేమ చల్లారిపోతుంది కదండి, రాష్ట్రాల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఎవరికి వాళ్ళు క్రమంగా నడుచుకోవట్లేదు. ఏ మనిషి కూడా క్రమంగా నడుచుకోవట్లేదు. ప్రతి మనిషి కూడా అక్రంగా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుణ్ణి తెలుసుకున్న, యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న వాడే నిజాయితీగా క్రమంగా నడుచుకుంటున్నాడు. కానీ లోకంలో ఉన్న మనుషులందరూ అక్రంగా సంపాదించడం, అక్రంగా ఇల్లు కట్టుకోవడం, అక్రంగా ఏమండి ధనం కూర్చుకోవటం, అక్రంగా ఇతరుల ఆస్తులు లాక్కోవడం, అక్రంగా అంత క్రమం లేకుండా అక్రంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రేమ చల్లారిపోతుంది. ఇదే ఒక సూచన. ప్రేమ చల్లారిపోవటం కూడా ఒక సూచనగా యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. చాలా సూచనలు ఆయన తెలియజేసిన్నారు ఏమండి, చాలా సూచనలు ఆయన తెలియజేసిన్నారు. కానీ మనిషి ఆలోచన చేయట్లేదు. మనిషి ఏం చేయట్లేదు, ఆలోచన చేయట్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని సూచనలు చెప్పాడు కదా ఆయన రాకడకు, అవన్నీ జరుగుతున్నాయా అని ఏ ఒక్కరైనా బైబిల్ తీసి చదవగలుగుతున్నారండి? చదివినవాడే చదువుతున్నాడు, కానీ చదవనివాడు అట్లాగే ఉండిపోతున్నాడు, లోకంలో జీవిస్తూనే ఉన్నాడు. ఇంకేం చెప్పాడు మనం ఆలోచన చేస్తే, నోవాహు దినాములు ఎలాగ ఉండునో మనుష్య కుమారుడు రాకడయు అలాగూ ఉండును అంటున్నాడు. మనుష్య కుమారుడు రాకడ కూడా ఒక నోవాహు దినాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న మనుషులు ఏ రీతిగా ప్రవర్తించారంటే వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లకిచ్చుచు జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును అంటున్నాడు. మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉండిద్ది. నోవాహు దినాల్లో మనుషులు ఎలాగున్నారు అని మనం ఆలోచన చేస్తే, తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లకిచ్చుచు నుండిరి అంట. లోతు దినాలు ఎలాగుంటాయో అలాగూ మనుషుడు కుమారుని రాకడయు అలాగూ ఉండును అంటున్నాడు. ఎన్ని చక్కగా చెప్పి ఉన్నాడండి దేవుడు. లోతు దినాల్లో మనుషులు ఎట్లా ఉన్నారు, బహు పాపులుగా ఉన్నారు. వారు కూడా పెండ్లు చేసుకొనుచు తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకొనుచు అలాగూ మనుషులు జీవించారు. దేవుణ్ణి పట్టించుకోలేదు. దేవుని గురించిన ఆలోచన వారికి లేదు. అలాగూ మనుషులు జలప్రలయం వచ్చి వారు కొట్టుకొని పోవు వరకు దేవుని మాటలు ఎరగకపోయారంట, తెలుసుకోలేకపోయారంట ఏమండి. అలాగే లోతు దినాలు ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకడియు అలాగూ ఉండును అంటున్నాడు. ఇంకో మాట మనం చూస్తే, ఆయన దొంగ వలె వస్తాడు అంటున్నాడు. దొంగ ఏమండి, దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలుసండి, తెలియదు కదా. అందరు పడుకున్న తర్వాత, అందరు నిశ్శబ్దంగా ఇంట్లో ఉన్న వారందరూ పడుకున్న తర్వాత చప్పుడు చేయకుండా దొంగ వచ్చి ఏం చేస్తాడు, వస్తువులను తనకు ఏది కావాలో అది తీసుకొని పోతాడు. అలాగూ మనుష్య కుమారుడు రాకడయు ఉండును అంటున్నాడు. దొంగ వచ్చినట్లు ఉంటుంది అంటున్నాడు. ప్రసవ వేదన కలిగిన స్త్రీ నొప్పులు వచ్చి ఎప్పుడు వస్తాయో తెలియదు కదండి. స్త్రీకి ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఖరీదో తెలియదు. అకస్మాత్తుగా ఎలాగూ ప్రసవం కలిగిన స్త్రీకి నొప్పులు ఎలాగ వస్తాయో అలాగే మనుష్య కుమారుడు రాకడయు ఉండును. ఎన్ని చెప్పాడండి దేవుడు, ఎన్ని చెప్పాడు సూచనలు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా నేటి దినాల్లో మనం చూస్తే, ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. లోతు దినాల్లో మనుషులు ఉన్నట్లు ఇప్పుడునూ ఉన్నారు. ఇల్లు కట్టుకొనిచ్చు ఉన్నారు, పెళ్లి చేసుకొనిచ్చు ఉన్నారు,
తినుచు ఉన్నారు త్రాగుచు ఉన్నారు 24 గంటలు ఒక ఛానల్ టీవీలో ఒక ఛానల్ ఫుడ్ గురించి 24 గంటలు యూట్యూబ్ లో గాని ఫోన్ లో గాని మనం చూస్తే ఎప్పుడు వంటల కార్యక్రమాలు ఎక్కువగా దేన్ని మనుషులు ఇష్టపడుతున్నారు అంటే వంట కార్యక్రమాలనే ఇష్టపడుతున్నారు వాటికే లైక్స్ వస్తున్నాయి గాని దేవుడి మాటలకే ఉన్న వస్తున్నాయండి వంట ఛానల్స్ ఎక్కువగా హై రేంజ్ లో ఉన్నవి కదండి ఇలాగ మనం చూస్తే వంటకు సంబంధించి మనుషులు పరిగెత్తుతున్నారు తినడానికి త్రాగడానికి ఇల్లు కట్టుకుంటున్నారు అసలు ఈ కరోనా టైంలో కూడా మనుషులు ఏం చేస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు నోవాహు దినాల్లో కూడా అలాగే మనుషులు ప్రవర్తించారు నేటి దినాల్లో కూడా మనం చూస్తే అలాగే సేమ్ అలాగే ఉన్నారు దేవుడు ఏనాడో చెప్పి ఉన్నాడు ఆయన రాకడ గల సూచనలు ఆయన చక్కగా ఎంత వివరించాడండి ఆయన ఎగ్జాక్ట్గా టైం చెప్పలేదు కానీ ఆయన ఏ దినమో కా అంటున్నాడు మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు అనుకోనని గడియలో మనం అనుకునే గడియల్లో ఆయన రాడు 2012లో యేసుక్రీస్తు వారు వస్తారు భూమి అంతమైపోయింది అన్నారు ఏమాత్రం అప్పుడు అనుకున్నాం కాబట్టి ఆ గడియలో ఆయన రాలేదు కదండి ఏ రోజు మనం అనుకుంటాం ఆ గడియలో ఆయన రాడు అందరూ మెలకు ఎవరు నిశ్శబ్దంగా ఉండే సమయంలో ఆయన వస్తాడని రాయబడింది ఆ మాట చదువుకుందాం మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:1-3 మనం చూడగలిగినట్లయితే సహోదరులారా ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు వావుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకునలేరు అంటున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో ప్రభు దినమును అలాగే ఉండును అంటున్నాడు రెండవదిగా చూస్తే లోకులు నెమ్మదిగా ఉంది భయమేమీ లేదని చెప్పుకొను దినమున వచ్చును ఏమీ లేదు ఇంకా అంత హ్యాపీగా ఉన్నాం అనే దినమున మనుష్య కుమారు రాకడయు ఉండును అంటున్నాడు నిజమే మనుషులందరూ ఆదమరిచి దేవుణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ప్రసవ వేదన పురుటి నొప్పులు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తటస్థించును అంటున్నాడు నిజమే మనం ఆలోచన చేస్తే అకస్మాత్తుగా కదండి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు అట్లాగే గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు అలాగే మనుష్య కుమారుడు రాకడయు ఉండును లోకులందరూ నెమ్మదిగా ఉందిలే అనుకుంటారంట అప్పుడు ప్రభు దినం వచ్చును అని దేవుని లేఖన స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది అయితే మనకేం చెప్తున్నాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే అయితే సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక ఎందుము అంటున్నాడు ఇక్కడ మనం చూస్తే దొంగ అకస్మాత్తుగా మీ మీదకు వస్తున్నాడు అకస్మాత్తుగా వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు అంటే దేవుడు ముందుగానే తెలియజేశాడు లోకులందరూ భయపడతారు ఏమండి చీకట్లో ఉన్న వారందరూ ఏం చేస్తారు భయపడతా ఉంటారు అమ్మో ప్రభు వస్తాడేమో చనిపోతామేమో ఎక్కడికి వెళ్ళిపోతామో నరకానికి వెళ్ళిపోతామని భయపడతారు అయితే మీరు వెలుగు సంబంధులు కాబట్టి మీరు చీకట్లో ఉన్నవారు ఏమాత్రమును కాదు మీరు భయపడాల్సిన అవసరమే లేదు అయితే మీరేం చేయాలి అని దేవుడు చెప్తాడంటే కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులు కాక ఎందుము ఇతరుల వలె నిద్రపోక ఆదమరిచి పడుకోక మెలుకుగా ఎప్పుడు ఎవరు రెడీగా దేవుని కోసం సిద్ధంగా ఉండాలి మత్తులము కాక ఎందుము అన్నాడు సిద్ధము కలిగి మెలుకుగా ఉండి ప్రార్థన చెయ్యి అంటాడు కొన్ని చోట్ల అంటాడు మెలుకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అంటాడు నిజమే కదండి ఈ విషయాలన్నీ లోకంలో ఉన్న మనుషులకు తెలియదు ప్రభువు రాకడ వస్తుందని లోకంలో ఉన్న మనుషులకి తెలియదు కదండి వారు ప్రవర్తిస్తూనే ఉన్నారు వారి జీవితాలను అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు మార్పు లేని వారుగా ఉన్నారు ఏమాత్రము దేవుణ్ణి తెలుసుకొని లేని వారుగా ఉన్నారు మార్పు లేని వారుగానే అలాగే జీవిస్తున్నారు అయితే క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఏంటి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఏంటంటే నేను ప్రభువుని చూడగలుగుతాను ఆయన అందుకే అంటాడు కదా తీతుకు రాసిన పత్రిక 2:13 అంటున్నాడు క్రీస్తు రాకడకై సిద్ధం చేసుకున్న వారికి అది శుభప్రదమైన నిరీక్షణ దినముగా వచ్చిన శుభప్రదమైన దినము లోకులందరికీ నాశనం తటస్థించే దినమైతే
క్రీస్తు నమ్మిన వారికి శుభప్రదమైన ఒక నిరీక్షణ అంటున్నాడు. శుభప్రదం అది మనకు ఎంతో ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే ఆయన వస్తాడు, మనము ఎత్తబడతాము, తండ్రితో నిత్యము ఉండగలుగుతాము. యేసుక్రీస్తు వారి రాకడ కొరకు మనం క్రైస్తవుడిగా ఏం చేయాలి, ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలి. ఏమండి, ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం, సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎదురు చూస్తాం. ఒక విషయం ఆలోచన చేద్దాం, ఏంటంటే ఇప్పుడు మనం సిద్ధం కలిగి, ఇప్పుడు ట్రైన్ 9 గంటలకు ఉందండి, మనము సిద్ధం కలిగి 8 గంటలకు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ట్రైన్ కోసం ఏం చేస్తాం, ఎదురు చూస్తూ ఉంటాం. ట్రైన్ ఎప్పుడు వస్తుందా, నేను ఎక్కి ఊరు వెళ్ళిపోవాలి అని ఆలోచన చేస్తాం. అదే సిద్ధం లేనివాడు ఏం చేస్తాడు, సిద్ధం లేనివాడు 9:30కి వెళ్తాడు. 9:30కి వెళ్ళటం వల్ల ఏం జరిగింది, ట్రైన్ వెళ్ళిపోయింది. కాబట్టి ట్రైన్ వెళ్లకుండా మనం ఏం చేయాలి అంటే, ముందుగానే సిద్ధం కలిగి వెళ్ళాలి అక్కడ స్టేషన్ దగ్గరికి. రైల్వే స్టేషన్ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే అప్పుడు 9 గంటలకల్లా మనం ట్రైన్లో ఎదురు చూసిన తర్వాత ట్రైన్లో ఎక్కి మనం వెళ్ళగలుగుతాం. అట్లాగే ప్రభు రాకడ, ఆయన బోర మహా దూతలతో ఆయన వస్తూ ఉన్నప్పుడు బోరలు ఊదుచు ఆయన పరలోకం నుండి మేఘం మీద ఆశీనుడై కిందకి దిగి వస్తున్నప్పుడు తన ప్రియులైన వారందరిని ఏం చేస్తాడండి, తీసుకొని వెళ్ళిపోతాడంట. ఒక క్రైస్తవుడికి ఒక శుభప్రదమైన నిరీక్షణ, ఆ రాకడ కోసం ఏం చేయాలి, ఎదురు చూచుచు అంటున్నాడు, ఎదురు చూడాలి అంటున్నాడు. ఎదురు చూడటం ఎంతో ఆనందం కదండి. మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఏం చేస్తామో, ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎవరైనా మన ఇంటికి వస్తానని చెప్పారనుకోండి, వాళ్ళ కోసం ఏం చేస్తాం, ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని, వంట కూడా ప్రిపేర్ చేసుకొని, శుభ్రంగా ఇల్లంతా క్లీన్గా పెట్టుకొని వాళ్ళ కోసం ఏం చేస్తాం, ఎదురు చూస్తూ ఉంటాం కదండి. అట్లాగే ప్రభు రాకడ కొరకు ఏం చేయాలి, మనకు మనం సిద్ధం చేసుకొని మనం ఏం చేయాలి, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అది ఒక శుభప్రదమైన నిరీక్షణ అంట. శుభప్రదమైన నిరీక్షణలోనికి మనం వెళ్ళినట్లయితే అది ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. మిగతా వారందరికీ అది ఒక నాశనంగా వారి జీవితంలో తటస్థించింది, కానీ ప్రభువు ఎరిగిన వారికి ఎంతో సంతోషం. ఈ రీతికి మనం ఆలోచించగలిగినట్లయితే ఎన్నో సూచనలు ఆయన చెప్పాడు, ఎన్నో సూచనలు. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, మహా ఆకాశములు, మహాభయోత్పాతములను, ఇవన్నీ జరుగుతాయి, సూచనలుగా ఇవన్నీ జరుగుతాయి. నోవాహు దినాల్లో ఎలాగుంటుందో ఉండిద్దో, మనిషి కుమారుడు రాకడ అలాగూ ఉండిద్ది, లోతు దినాల్లో మనుషులు ఎలాగున్నారో అలాగే ఉండిద్ది అని చెప్తున్నాడు. అట్లాగే అనేకులకు ప్రేమ చల్లారిపోతుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ ఒక సూచనలు అన్నమాట. ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుడు సమీపంగానే ఉన్నాడు, ద్వారం దగ్గరనే ఉన్నాడు, కాబట్టి నేను సిద్ధంగా ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, ఇంకా దేవుళ్ళు ఎదగాలి అన్న తలంపు ఆలోచన మనకి పుట్టాలన్నమాట. అదే రీతి మనం ఆలోచన చేస్తే అంత్య దినాల్లో మనుషులు ఎలాగుంటారు అని మనం ఆలోచన చేస్తే, అంత్య దినాల్లో మనుషులు అపహాసకులుగా ఉంటారంట. ఈ అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే, ఎబ్రీ రాసిన పత్రిక 1:1 యేసుక్రీస్తు వారు రాకడప్పుడే అంత్య దినాలు ప్రారంభమైనట్లు మనకి లేఖనాల్లో స్పష్టంగా మనకి వ్రాయబడింది. ఆ మాట చదువుకుందామా ఒకసారి. ఎబ్రీ రాసిన పత్రిక 1:1 పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు అంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకడప్పుడే ప్రారంభమైంది, అంత్య దినాలు ప్రారంభమయ్యి దాదాపు 2021 అయింది. ఈ అంత్య దినాల్లో మనుషుల ప్రవర్తన కూడా మనం ఆలోచన చేయాలి. రాకడకి సూచనలో ఇది కూడా ఒక పాయింట్ అన్నమాట. అంత్య దినాల్లో మనుషులు ఎలాగ ప్రవర్తిస్తారు అని మనం ఆలోచన చేస్తే, అంత్య దినాల్లో మనుషులు అపహాసకులుగా ఉంటారంట, అపహసిస్తూ ఉంటారంట. దేని విషయమే అంటే, ఆయన రాకడ వస్తారన్నాడు, రాలేదు అని నవ్వుతూ ఉంటారంట. నిజమే, మనం చూస్తే నాస్తికులు కానీ, దేవుణ్ణి నమ్మనేవారు కానీ, దేవుడు అంటే ఇష్టం లేని వారు, మతోన్మాదులు ఏం మాట్లాడుతున్నారు, మీ దేవుడు ఎప్పుడో వస్తున్నాడు, ఇంతవరకు రాలేదని అపహసిస్తూ ఉన్నారు కదండి. గమనించారా, ఇప్పుడు మరీ ఎక్కువగా అపహసిస్తూ ఉన్నారు. అంత్య దినాల్లో మనుషుల పరిస్థితి మనం ఆలోచన చేస్తే, అంత్య దినాముల్లో అపాయ కాలంలో వచ్చినని తెలుసుకోనము అంటున్నాడు. ఎలాగనగ మనుషుల వాళ్ళ బిహేవియర్ ఎలాగ ఉండిద్దంటే, స్వార్థ ప్రియులుగా ఉంటారు. స్వార్థ ప్రియులు, వారికి వారే బ్రతకడం, నాకు నేనే, సెల్ఫిష్నెస్ ఎక్కువగా పెరిగిపోయింది అంటున్నాడు. ధనాపేక్షకులు ధనం అంటే బాగా ఆపేక్ష కలిగిన వారుగా ఉంటారు. మూడవదిగా చూస్తే, బింకములాడువారు, అబద్ధాలాడేవారు, అహంకారంగా ప్రవర్తిస్తారు. దోషకులు, ఏది పడితే అది తిట్టడం, అట్లాగా ఉంటారు మనుషులు.
తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకి లోబడేవారు కాదు, తల్లిదండ్రులకి అవిధేయత చూపించేవారుగా ఉంటారు మనుషుల ప్రవర్తన అంటున్నాడు. కృతజ్ఞత లేని వారు అంటున్నాడు. ఎవరైనా హెల్ప్ చేస్తే తిరిగి థ్యాంక్స్ చెప్పడం మనకి సహజ నైజం. దాన్ని కూడా మర్చిపోయే కృతజ్ఞత లేని వారుగా ప్రవర్తిస్తారు. నిజమే, నేటి దినాల్లో మనం చూస్తే మనుషుల దగ్గర హెల్ప్ పొందుకుంటారు, పొందుకొని వారికి కృతజ్ఞత భావం చూపకపోగా వారికి వ్యతిరేకంగా మారిపోయి వారిని మోసం చేయడానికి, వారి గురించి చెడ్డగా చెప్పడానికి బయలుదేరుతూ ఉన్నారు. మనుషుల స్వభావాన్ని మనం చూస్తే కృతజ్ఞత లేని వారుగా ప్రవర్తిస్తున్నారు. తర్వాత మనం ఆలోచన చేస్తే అపవిత్రులు అంటున్నాడు. అపవిత్రులు అంటున్నాడు అంటే పవిత్రంగా బ్రతకాలని ఏ ఒక్కరికి కూడా లేదన్నమాట. అపవిత్రంగా ప్రవర్తిస్తారు. ఈ ఆలోచన చేయండి, మనుషుల ప్రవర్తన ఆలోచన చేయండి అంటున్నాడు. అనురాగరహితులు, అతి ద్వేషులు, అతిగా ద్వేషించే వాళ్ళు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచివారిని చూసి ద్వేషించేవాళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించో వారు. దేవుడి కంటే ఎక్కువగా ఏమి వెళ్తాంలే, చర్చికి ఏసీ వేసుకొని పడుకోవచ్చు కదా అనుకుంటారు కదండి. వారి శరీరాన్ని సుఖపెట్టడానికి ఆహారం అవి వండుకుందాం, ఇవి వండుకుందాం, బిర్యానీలు అవి ఇవి అని శరీరాన్ని సుఖంగా దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారంట. నిజమే, మనిషి చిన్నపిల్లవాడు మొదలుకొని వృద్ధుడు దాకా దేన్ని కోరుకుంటున్నాడంటే శరీరాన్ని సుఖపెట్టాలి. కష్టపడడానికి ఎవరో ఇష్టపడరు. చెమట కారటం ఏ మనిషికి కూడా ఇష్టం ఉండదు. సుఖపడడం, ఏసీలో ఉండడం కానీ సుఖంగా లగ్జరీగా జీవించడం ప్రతి మనిషికి ఇష్టమైపోయింది. అందుకే దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడతారంట. అట్లాంటి మనుషులు మనము చూడగలుగుతున్నాం. 19 మనం చూస్తే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే ఇందురు. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారంట, అయితే దేవుని శక్తిని ఆశ్రయించరు. పైకి వేషధారణగా ఉంటారు. హృదయపూర్వకమైన భక్తి మనుషుల్లో ఉండదు. కాబట్టి ఇట్టి వారికి నీ విముఖుడవై ఉండుము అంటున్నాడు. ఇట్టి వారు ఎవరైతే ఉంటారో వారికి నువ్వు దూరంగా ఉండు అంటున్నాడు. నిజమే, మనం ఆలోచన చేస్తే మనుషుల ప్రవర్తన బహుభయంకరంగా ఉండిద్ది. అంత్య దినాల్లో మనుషుల ప్రవర్తన చూసైనా మీరు ఆయన రాకడ త్వరగా వస్తుంది, మనుషుల ప్రవర్తన బిహేవియర్ ఎలాగుండిద్ది అని పత్రికలో మనము చూడగలుగుతాం. నిజమే ప్రియమైన వారులారా, దేవుడు ఎన్నో సూచనలు చెప్పాడండి. ఆయన సూచనలు చెప్పలేదు అంటానికి లేదు. ఆయన టైం అయితే చెప్పలేదు. ఎందుకు ఆయన టైం అయితే చెప్పలేదు కానీ సూచనలు అయితే ఆయన చెప్పి ఉన్నాడు. ఆ సూచనలు బట్టి మనం ఏం నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేస్తే ఆ సూచనలు మనం తెలుసుకునగలిగిన వారంగా ఉండి ఇంకా ప్రభువా, నేను ఈ సూచనలు నాకు తెలియజేసినందుకు వందనాలు అయ్యా, ఇంకా నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి నాకు సహాయము చేయతండి, నన్ను సిద్ధం చేయనాయనా నీ రాకడ కొరకు, ఈ లోకం నుండి నన్ను వేరుపరిచాయా, నేను సిద్ధపడి ఉండడానికి నీ కృప ఇవ్వయ్యా, నా కుటుంబాన్ని సిద్ధపరచడానికి నీ కృప ఇవ్వయ్యా, నాతో ఉన్నవారిని సిద్ధపరచడానికి నీ కృప ఇవ్వయ్యా, నీ రాకడ త్వరగా వస్తుంది నాయన, ఇవన్నీ నేను చూడగలుగుతున్నాను, ఇవన్నీ వస్తూ ఉన్నాయి, కాబట్టి నేను సిద్ధంగా ఉండాలి అని క్రైస్తవుడు ప్రతి ఒక్కడు ఏం చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతామంట. అందుకే ఇందాక చదువుకున్నాం కదండి, చీకట్లో ఉన్నవారు కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు దొంగ ఎప్పుడు వస్తాడో మీరు భయపడతా కూర్చునే అవసరం లేదు. కానీ మీరు చీకట్లో ఉన్నవారైతే భయపడతారు, కానీ వెలుగు సంబంధాలు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. అనేకుల కొరకు ప్రార్థించడం, మన కుటుంబాలు రక్షించుకోవడానికి దేవుని సహాయాన్ని అడగటం, ఇలాగ మన భక్తులు ఎదగాలి. కానీ ఈ సూచనలు చూసి భక్తులు ఎదగాలి. కానీ ఈ సూచనలు తెలియపోతే అలాగే ఎదుగుతాడు కదండి. ఈ సూచనలు తెలియదు అనుకోండి, ఏసుక్రీస్తు వారు రాకడ వస్తుంది, ఆయన తీర్పు తీర్చే దినమో ఒకటి వస్తుంది, నీతిమంతులను ఆయన పరదేశికి తీసుకుపోతాడు, పరలోకానికి తీసుకుపోతాడు, అనీతిమంతులు భూమి మీద విడిచిపెడతారు, ఈ భూమి మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే దినమో ఒకటి వస్తుంది. భూమి మీద ఉన్నా సరే మనం కాలిపోతాం, తిరిగి నరకానికి మనము వెళ్ళిపోతాం, అక్కడ యుగయుగాలు కాలిపోవాలి, అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నరకము. కాబట్టి ఈ జీవితం కాదు, మరో జీవితం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. నేను యేసుక్రీస్తు వారి కొరకు నేను సిద్ధంగా ఉండాలని ఎవరు ఆలోచన చేస్తున్నారు? అట్లా ఆలోచన చేయగలిగినట్లు మనము ఇతరులకు ఏం చేయాలి, వాక్యాన్ని ప్రకటించాలి. దేవుడు ఈ మంచి అవకాశాన్ని
ఇచ్చున్నాడు కదండి, ఈ గొప్ప మంచి మాటలు దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు ఎంతగానో కృపనిచ్చాడు. ఇది తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారు మునుపు ఏ రీతిగా జీవించారు అలాగనే జీవిస్తున్నారు. వారిలో మార్పు రాకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు కదండి. దేవుడు మనకైతే సూచనలు ఇచ్చాడు, మనం క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన సూచనలు బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. మన జీవితాలకు మేలు కలగడానికి ఆయన వ్రాసి ఉంచాడు కాబట్టి ఈ అమూల్యమైన మాటలు ఇతరులకు మనం ఏం చేయాలి తెలియ చేయాలి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధానికి వందనాలు, స్తోత్రములు నాయన. మీరు రాకడగల సూచనలు నాయన 2000 సంవత్సరాల క్రితమే మాకు తెలియజేసి ఉన్నారు. ఎగ్జాక్ట్గా టైం అయితే చెప్పలేదు కానీ తండ్రి సూచనలు అయితే మాకు తెలియజేసి ఉన్నారు. ఈ సూచనలు చూసినప్పుడు నాయన మాలో ఒక భయం నాయన కలుగుతుంది, ఎందుకంటే మీరు ద్వారం దగ్గరనే ఉన్నారు, మీరు సమీపంగానే ఉన్నారు అని మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ సూచనలు చూడటం వల్ల మాలో ఇంకా ఆధ్యాత్మికంగా బ్రతకడానికి ఇంకా మెలకుగా ఉండి నిన్ను స్తుతించే బిడలుగా, నీకు మొరపెట్టుకునే బిడలుగా మెలకుగా ఉండి ప్రార్థించమన్నారు తండ్రి. అలాగ మేమందరం ఉండడానికి నీ కృప దయచేయండి. మనుషులు చూస్తే భయంకరమైన మనుషులు భయంకరమైన మనస్తత్వాలు కలిగిన వారుగా ఉన్నారు తండ్రి. అటువంటి వారందరూ ఎప్పుడు మారుతారో నాయన అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన. కొంతమందినైనా మేము అగ్నిలో నుండి లాగినట్లు కొంతమందినైనా లాగేవారిగా నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించినట్లు సహాయం చేయమని, నీ రాకడ గల సూచనలు ఇంకా అనేకమైన విషయాలు ధ్యానించుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.